నమస్తే ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ సమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే. వేములవాడ రాజన్న ఆలయం 15 రోజుల హుండీ లెక్కింపు కార్యక్రమం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ సమరవీరులకు ఘనంగా నివాళులు. యువత భవిష్యత్తును నాశనం చేసిన గంజాయిపై సీఎం కేసీఆర్ యుద్ధభేరి. హైదరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అదనపు జిల్లా న్యాయమూర్తి జి నీలిమ. వేములవాడ రాజన్న ఆలయ ఖజానాకు 70 లక్షల ఆదాయం సమకూరింది. 15 రోజుల నుండి లెక్కింపు ద్వారా 1 కోటి 71 లక్షల నగదు, 626 గ్రాముల బంగారం, 17 కిలోల 500 గ్రాముల వెండి రూపేణ ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు హాజరు కాగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది రక్షణ ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా హనుమకొండ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న బల్మూరి వెంకట్కు మద్దతుగా హనుమకొండ వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గురువారం రోజున కమలాపూర్ అంబాల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వారు మాట్లాడుతూ బీజేపీ టీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని ప్రజలతో చెలగాటం ఆడుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బల్మూరి వెంకట్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తల్లి మరియు పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, దొమ్మాటి సాంబయ్య, తోట రవీందర్, డాక్టర్ పులి అనిల్ కుమార్, కుడుముల సాయిరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ బ్లాక్ డే వేడుకలు పురస్కరించుకుని దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో మన పోలీస్ యంత్రాంగం చేస్తున్న కృషి దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందిందని, ప్రజలకు భద్రత కల్పించడంలో భాగంగా పోలీసులు ఎన్నో సమస్యలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగం వెలకట్టలేనిదని, అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీల చంద్రశేఖర్, చంద్రకాంత్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీలత, ముగిలి, బన్సీలాల్, నవీన్ కుమార్, సర్వర్ అనిల్ కుమార్, అడ్మిన్ కుమారస్వామి, రజనీకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీస్ జెండా దివస్కి వచ్చేసిన కలెక్టర్ గారికి, మార్టైర్స్ ఫ్యామిలీకి, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, మన పోలీస్ కొలీగ్స్కు, ప్రజలకు అందరికీ నమస్కారం. సో 1959లో ఇండియా చైనా బార్డర్లో మన ఓన్లీ 10 మెంబర్స్ సిఆర్పిఎఫ్ పోలీసులు చైనీస్ ఆర్మీ ఆకస్మికంగా అటాక్ చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కొని వీరమరణం పొందుతారు. అప్పటి నుంచి అక్టోబర్ 21ని పోలీస్ కమెమరేషన్ డేగా మనం పాటిస్తున్నాం. వాళ్ళ ప్రాణం త్యాగం నుంచే మనం ఈరోజు శాంతియుతంగా ఉంటున్నాము. సో ఈ సంవత్సరం కూడా 377 పోలీస్ పర్సనల్ వీరమరణం పొందడం జరిగింది. వాళ్ళందరి త్యాగంని మనం స్మరిస్తూ వాళ్ళకి సానుభూతి తెలియచేస్తూ ముగిస్తాం. ఈరోజు ఎస్పీ గారు చెప్పినట్టు జెండా దినోత్సవం, అలానే కమెమరేషన్ డే పాల్గొనడం మన కృతజ్ఞత. ముఖ్యంగా ఈ మార్టియర్స్ ఫ్యామిలీకి మన కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక వేదిక. అండ్ మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు చేసిన సాక్రిఫైస్ కానీ, వారు కోల్పోయినది ఎప్పుడూ తిరిగి రానిది. వారి ప్రాణం మనకి సాక్రిఫైస్ చేసి మనం ఈరోజు, దేశం ఈరోజు ఇంత శాంతియుతంగా అలానే ప్రోగ్రెస్ చేస్తుంది అంటే, ఇలాంటి చాలామంది అమరవీరుల యొక్క సాక్రిఫైస్ వల్లనే ఈ సమాజం కోసం ఇంత సాక్రిఫైస్ చేసిన వారందరికీ నా జోహర్లు, నా కృతజ్ఞతలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
పోలీస్ అమరవీరుల ఫ్లాగ్ డే దినోత్సవం సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరులైన పోలీస్ సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ఖాన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో వీరితో పాటు సిద్దిపేట కమిషనర్ జోయల్ డేవిస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, అడిషనల్ డీసీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాలకు హాజరైన పలువురు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తూ వారి జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్న పోలీసు పాత్ర సమాజానికి చాలా అవసరమని పేర్కొన్నారు. లదాఖ్ ప్రాంతంలో చైనా ఆర్మీ భారత సైనికులపై దాడి చేసి 10 మందిని హతమార్చిన ఈ రోజు నుండి ప్రతి 21వ తేదీ ఫ్లాగ్ డే జరుపుకుంటామని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, సీఐలు శ్రీనివాస్, పరశురామ్ గౌడ్, సురేందర్ రెడ్డి, రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తూ పోలీస్ వ్యవస్థకు సవాల్ విసురుతున్న గంజాయి సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధభేరి మోగించారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా విక్రయించడం శోచనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గంజాయి పండించే రైతులకు రైతు బంధు రైతు బీమా అప్పగిస్తామని, మత్తు పదార్థాలు పీడ త్వరగా వదిలించుకోవడానికి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ ఉమ్మడిగా నిర్వహించాలని సూచించారు. అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న ఇలాంటి తరుణంలో గంజాయి సాగు వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. సాగుదారులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ అధికారులు హాజరయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. గురువారం రోజున వేములవాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజ సేవలో అసువులు బాసిన ప్రతి ఒక్క పోలీస్ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకుని అండగా నిలవాలని కోరారు. గోవింద నామస్మరణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం మారుమోగిపోయింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని చూడటానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి మంగళ హారతులు సమర్పించి భక్తిని చాటుకున్నారు. అంతేకాకుండా ఊరేగింపు ఎదుట దాండియా, కోలాటం, కాళికామాత నృత్యాలు అలరించాయి. కేవలం సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వందలాదిగా భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఈటెల రాజేందర్కు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
గురువారం రోజున జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా బీజేపీ అగ్రనేత విజయశాంతి మాట్లాడుతూ దళిత బంధు పేరుతో అధికార తెరాసా పార్టీ ప్రజలను మోసం చేసిందని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీఆర్ఎస్ భాగోతానికి సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. ఆమె వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమా, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆయన ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారు, అభివృద్ధి చేస్తారు అనుకున్నా ధైర్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే అది గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు, ఆ నియోజకవర్గాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈటెల రాజేంద్ర గారిని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్లో సోషల్ మీడియాలో చావు అంటే చావుకు వస్తారు, పెళ్లి అంటే పెళ్లికి వస్తారు, కష్టం అంటే వచ్చి మాకు నిలబడతారు, ఒంట్లో బాగాలేదంటే డబ్బులు ఇచ్చి వైద్యం చేస్తారు. ఇలా ఏమి చేయలేదు ఈటెల రాజేంద్ర గారు, మాకు అన్ని చేశారు, మాకెవరు చెప్ప. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసు విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను బ్లాక్ డే సందర్భంగా ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా పోలీస్ శాఖలో 37 సంవత్సరాలుగా హోంగార్డ్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మేకల నర్సయ్యను గురువారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. వెల్ఫేర్ ఫండ్ నుండి ఆర్థిక సాయంగా 10,000 రూపాయల చెక్ను అందించారు. దీనిలో భాగంగా పోలీస్ శాఖలో 37 సంవత్సరాలుగా హోంగార్డ్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన మేకల నర్సయ్యను గురువారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించి అభినందించారు. వెల్ఫేర్ ఫండ్ నుండి ఆర్థిక సాయంగా 10,000 రూపాయల చెక్ను అందించారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ రజనీకాంత్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, దేవరాజు, నర్సయ్య, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో సేవలందించిన వైద్య సిబ్బందిని బీజేపీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోయినపల్లి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ఫ్రీ కోసం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన టీకా వల్ల ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సౌమ్యతో పాటు ఏఎన్ఎం స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తలను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు మెరుపుల సంగీత, నరసింహాచారి, గంగాధర్, ప్రభు, తిరుపతి, అనిల్, రాజు, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు బోయినపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారికి, ఇక్కడ ఏఎన్ఎంలకు మరియు ఆశా వర్కర్లకు, ఈ యొక్క సిబ్బందికి, మహిళా సోదరిమణులందరికీ ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఎందుకు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వల్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రజలని చెప్పి ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ను కనుగొని కరోనా వ్యాక్సిన్ను భారతదేశం మొత్తంలో దాదాపుగా ఇప్పటి వరకు 100 కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 190 దేశాలలో 130 దేశాలకు మన భారతదేశం నుంచి వ్యాక్సిన్ పంపించడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సిన్ బయట దేశంలో దాదాపు 15,000 నుంచి 15,000 రూపాయలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అంతా ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే వ్యాక్సిన్ వేసే వాళ్ళే కాబట్టి కరోనా వస్తుంది చనిపోతామని తెలిసి కూడా ఈరోజు ఇక్కడ వ్యాక్సిన్ వేసినట్టే వారి గొప్ప అని చెప్పి అందుకే ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారికి మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సిన్ను వేసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా రాకుండా వారు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని బోయినపల్లి మండలం ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఉప కేంద్రాలు కానీ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరున మరో ఒకసారి శిరాంచి వంచి ధన్యవాదేస్తూ జేబీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో రైతుల బోరు మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్ స్టార్టర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. సుమారు 10 మంది రైతులకు సంబంధించిన 1,50,000 రూపాయల విలువైన కరెంటు మోటార్ సామాగ్రి దొంగతనం కావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిన విషయంపై ఫిర్యాదును స్వీకరించిన అనంతరం ఎస్ఐ సౌమ్యారెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయి దర్యాప్తు జరపడం కాకుండా
త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అందించిన వారిలో రైతులు బొంగు మల్లేశం యాదవ్, ఓరిగంటి నరసింహులు, శ్రీనివాస్, ధ్యానబోయిన స్వామి, రాజయ్య, బత్తిని చంద్రం, రాజు తదితరులు ఉన్నారు. నార్మల్లో మేకల దొంగతనం కూడా జరిగింది, ఇట్లా తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేము దాదాపు ఒక 10-15 మంది రైతులు 2-3 లక్షల రూపాయలు ఇప్పుడు మొత్తం కేబుల్ ఇట్లా అంత సామాను ఇప్పుడు మాకు మొత్తం పంట చేతికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము తీసుకొచ్చుకుందామంటే ఇప్పుడు మాకు నోట్లోకి వచ్చిన పంట మొత్తం ఎండిపోయేటట్టుంది. కావున అధికారులు మాకు దొంగలను గుర్తుపట్టించి తొందరగా వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. అదే మాదిరిగా ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చి స్థానిక గంభీరవపేట పోలీస్ స్టేషన్లో మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించి దొంగలను త్వరలోనే పట్టుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇలాంటి దొంగతనాలు మా నర్మాల గ్రామంలో జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ వారు మా ఊరి మీద కొంచెం పెట్రోలింగ్ చేసుకుంటూ కొంచెం నిఘా పెట్టి ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా చూడగలరని కోరుతున్నాము. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఏసీపీ, ఎంపీడీఓ, డిపిఓ, పంచాయతీ సెక్రటరీలు ఉద్దేశించి మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించడం కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఇతర అర్హత కలిగిన ప్రజలు ఉచిత న్యాయ సేవలు అందుకునేలా చూడాలన్న సుప్రీంకోర్టు లక్ష్యం మేరకు ఎక్కడికక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయాలని తెలిపారు. దీన్ని సఫలీకృతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని, జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చేపడుతున్న ఈ కార్యక్రమాల వల్ల పేద బలహీన వర్గాల వారికి న్యాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.